हाय फ्रेंड्स, नमस्ते। वेलकम एंड वेलकम बैक टू माय चैनल स्निग्धा डायरी। अभी मैं आ गई हूँ टेंपल में। 15 मिनट लगा हमको। वो विजयनगरम का कोतापट में है। तो कोतापट में ये बहुत सबसे पुराना टेंपल है। बोल रहे हैं लोग कि 1000 ईयर्स पुराना टेंपल है, क्योंकि आपको मैं टेंपल की नज़रिया दिखाऊंगी। जितना भी टेंपल का आर्किटेक्चर हुआ है ना, सब पत्थर में हुआ है, क्योंकि आजकल नॉर्मली पत्थर में बहुत कम आपको टेंपल देखने के लिए मिलेगा। एंड इसकी जो कारुकार्य है बहुत ही सुंदर है। आप चलिए, यहाँ पर भागवत सप्ताह चल रहा है, चल के भी 1 वीक हो गया है। कल हम लोग आए थे तो कल 1.5 घंटा बैठ के मैं सुनी, क्योंकि बोला जाता है ना कि ये टाइम में भागवत रामायण वो सब चीज़ें हो गया एंड गीता वो सब पढ़ना बहुत ही अच्छा रहता है। लक्ष्मी सहस्रनाम सब कुछ मैं सुनती हूँ। सासू माँ ने पढ़ के भी सुना थे, तो सासू माँ ने बताया डेली 1-1, 2-2 घंटा जाके बैठो, जितना देर तुम बैठ सकते हो। बोला जाता है कि एक टाइम में सुनने से बच्चे को बहुत अच्छा होता है, तो मुझे बहुत अच्छा लगता है, इसलिए मैं मेरे हस्बैंड हम दोनों ने आए। अभी मेरे बेटे को भी लेकर आ जाते, क्योंकि होमवर्क वोमवर्क सब खत्म करने के बाद कुछ काम नहीं रहती है ना। चलो भगवान के पास आके, टाइम हो रही 6:30, तो 6:30 6 बजे को ऑलरेडी सब लोग आ जाते हैं। हम लोग थोड़ा लेट में आते हैं तो बैठ के सुनते हैं, बहुत ही अच्छा लगता है। बहुत पुराना टेम्पल है ये। टेम्पल का नाम है वेणुगोपाल स्वामी टेम्पल है कोतापट का। बहुत ही बड़ा टेम्पल है, बहुत बड़ा प्लेसेस में पुराना टेम्पल है। आप लोग भी विजयनगरम से हो तो आप लोग भी आइए, और 3-4 दिन तक रहेगा यहाँ पर भागवत सप्ताह। आप लोग भी आके सुनिए, दिल खुश हो जाएगी, बहुत ही अच्छा लगेगा। एक मन शांति में होती है ना, वो आपको बहुत शांति मिलेगी, मतलब बहुत अच्छे सुकून सा महसूस होगा, अच्छा लगेगा। बोला कि तेलुगु में पढ़ रहे हैं, मुझे पहले बिल्कुल समझ में नहीं आती थी, जब लैंग्वेज अलग बात थी, आजकल मुझे समझ में आती है, तो मुझे बहुत अच्छा लगता है सुन के। मेरी सास, छोटे सास और उनकी सब बहुत सारी रहते ना आजू बाजू में हमारे घर पर, सब लोग यहाँ पर आए हैं। चलिए मैं आपको मंदिर के अंदर लेके जाती हूँ, आज आप लोग को दिखाती हूँ। జగత్ కారణ భూతుడైన సర్వేశ్వరుడికి తన సంతానమైనటువంటి ఈ లోకంలో ఉండే ఒక ప్రాణి కలిగించడానికి ఎంత త్వర ఉంటుంది, అది విశ్వసించి పిలవాలి. నువ్వే నాకు రక్షకుడు, నువ్వు తప్ప నాకు కొన్ని దిక్కు లేదు, నీవే తప్ప ఇతర పరం తెలుగు గుర్తుపెట్టుకో. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనం ఈ శ్లోకం అందరి దగ్గర చూసి చెప్తాం, ఈ ఆలయంలోకి వచ్చేంత కలేపరస్యాస్య ప్రాణార్థ పరిశోధన. ఒక్క పరమాత్మ దాన్ని మొత్తాన్ని వహించడానికి పాల సముద్రం చిరగడానికి ఎన్ని రూపాలు ధరించాడో చాలా అద్భుతంగా చెప్తారు. పాల సముద్రంలో వేగానే పర్వతం ఏమైపోతుంది, కింద దిగిపోతుంది. అందుకోసం తానే ఒక కమట రూపాన్ని ధరించాడు, అంటే తాబేలుగా లక్ష యోజనాల విస్తీర్ణంతో పెద్ద రూపాన్ని ధరించాడ. అందరూ ఆ స్వామిని సేవించారు. బ్రహ్మ రుద్రాదులైతే కానీ పుష్పవృక్షాన్ని కురిపించేట ఆ శ్రీకూర్మ స్వామి అయిన ఆ పర్వతం మీద పెట్టిన ఈ పర్వతం కింద ఉన్నాడు కదా కూర్మరూపంతో. ఆ పర్వతం ఎలా ఉంది అంటే మన చేతి మీద చిన్న రవ్వలంటూనే ఒక రవ్వ మీద ఎలా ఉంటుంది అలా ఒకటి. దాని అటు ఇటు తిప్పుతుంటే ఇది కానీ బాగుంది అనిపిస్తే ఏదో చిన్నగా దొరకబడితే ఇలా అన్నట్టుగా ఉండేది. అంతేం లేదు కానీ అలా మందర పర్వతాన్ని పెట్టారు. అసురుడు ఎక్కడవాలి అదే సాక్షాత్ శ్రీహరి ముందు ఆ వాసుడు యొక్క శిరస్సును పట్టుకున్నాడు. దేవతరాజు శిరస్సు అసురుడు అంతా గొడవ చేశారు, మేము పిలిచినే పర్వతం పట్టుకున్నాము అని వాళ్ళంతా శ్మశానంలో ఉంటున్నాడు. అవన్నీ పుణ్యాలు ఇవి ఉన్నాయి కదా, మంచి వస్త్రాలు లేవు కదా, వద్దే అనుకుందట. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని చూడాలి, అందరూ కూడా చూసింది కదా లక్ష్మీదేవి. ఇద్దరు మాసంలో పాండవ ఒక నెల కూడా
కానీ మాటలు చూసేసరికి ఆయన కూడా సరే పోని ఏదైతే ఏంటిదే అని ఆయనతో మాట్లాడాడు. కష్టం బ్రహ్మాను ఎలా నువ్వు అపూర్వహాన్ని పడిచి ఉంటున్నాడు అండి అన్నాడు. కొంచెం వలసతి ఎక్కడ నీ ఇల్లు నాకు ఇల్లకుండా నీ అఖిల బ్రహ్మ సృష్టి బ్రహ్మ సృజితం సృజించిందంతా నాదేనండి అని కొంచెం పంపిస్తాను. ఎక్కడ నీ అమ్మ నాన్న మూత్ర మర్యాదందు కరంబు క్రిందగుట అయ్యా సాక్షాత్తు లక్ష్మీదేవి పైన ఆయన చెయ్యి ఉంటుంది ఆవిడ నూరుతాడు స్వామి అప్పుడు గుజ్జగిస్తుంటాడు అలాంటి ఆ లక్ష్మినే తగ్గోయింది ఈ శరీరం ఉంటుందా ఇక్కడ ఏం పర్వాలేదు అంటూ ఆయన రాజ్యాన్ని మొత్తాన్ని ధారాదత్తం చేసేసుకోవడానికి అన్నట్టుగా మూడు అడుగులు ఇచ్చేసాడు. అంతే ఆ మూడు అడుగులు ఇచ్చేసిన ఆ నీరు చేతిలో నీరు కింద పడే రోజు అలా పెరిగిపోయాడు. ఒక పాదంతో భూమంతా కలిచేసాడు ఇంకో పాదంతో బ్రహ్మాండాలని కలిచేసాడు. వెంటనే గరుత్మంతుడు వచ్చి బంధించేసాడు. బంధించగానే వెంటనే బ్రహ్మాది మనం తినే ఆహారాన్ని పచనం చేసి అరిగేలాగా చేసి శక్తినిచ్చేటువంటి